అయోధ్యలో సాధారణ పరిస్థితి నెలకొనుంది. భద్రతా దళాల కట్టుదిట్టమైన పహార మధ్య ప్రజలు తమ రోజువారీ కార్యక్రమాలను యథావిధిగా కొనసాగిస్తున్నారు. రామ జన్మభూమి తీర్పు నేపథ్యంలో అక్కడ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మత విద్వేషాలు, ఘర్షణలు చోటు చేసుకోకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. కార్తీక మాసం సందర్భంగా పవిత్ర సరయు నదిలో వందలాది మంది స్నానాలు చేశారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఆదిత్యనాథ్ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియాపై అధికారులు ఓ కన్ను వేసుంచారు. ఎవరైనా వదంతులు వ్యాప్తి చేయాలని చూస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. యూపీలో ఇవాళ మధ్యాహ్నం ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించారు. లక్నో ఓల్డ్ సిటీలో భద్రత ముమ్మరం చేశారు. ఎలాంటి మత ప్రదర్శనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.